హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు ఎ బిగ్ థ్యాంక్ యూ. ఇలానే ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఈరోజు మా తోట, ఈరోజు జూలై మంత్లో మా తోట ఎలా ఉందో చూపిస్తాను. అంటే 2-3 సార్లు బాగా వర్షాలు పడి మంచి గ్రీన్గా అట్లా అయినాయి అన్నమాట. వంకాయలు నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి, ఇదేమో పర్పుల్ రౌండ్ బ్రింజాల్ అన్నమాట. 4 వెరైటీస్ ఉన్నాయి ప్రస్తుతం అయితే. అండ్ ఇంకో వెరైటీ చూపిస్తాను మీకు, ఇది కూడా అలాగే పర్పుల్ రౌండ్ బ్రింజాల్. నెక్స్ట్ ఇదిగోండి, ఇది యాక్చువల్గా లైట్ పర్పుల్ ఉంటుందన్నమాట, ఇంకా పూతల్లోనే ఉంది ఇది. ఇదిగోండి, ఇలా వస్తుందన్నమాట. ఇదిగోండి, లైట్ పర్పుల్ ఉండి పైన వైట్ లైన్స్ ఉంటాయి అన్నమాట. అదొక వెరైటీ ఆఫ్ బ్రింజాల్ అది. అండ్ ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉండాలి. మరి ఏమో ఆకుల మధ్యలో కనిపించట్లేదు. ఇవేం పెద్ద మిరపకాయలండి, పెద్ద పెద్దగా ఇంకా పెద్దగా అవుతాయేమో అని కొయ్యట్లేదు, చూద్దాంలే అని. మన బజ్జీ వేసే మిరపకాయలలాగా ఉన్నాయి. ఇవైతే మాత్రం కారం మిరపకాయలు, చాలా కారం ఉంటాయి, చాలా డార్క్ గ్రీన్లో ఉంటాయి అన్నమాట, కారం ఉంటాయి బాగా. ఇవి మీకు తెలుసు కదా రెడ్ ఈ రౌండ్ చిల్లీస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, చిక్కుడుకాయలు కూడా పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఇది కూడా పర్పుల్ రౌండ్ బ్రింజాల్ అన్నమాట. ఇదిగోండి నాలుకోళ్ళు ఇది. ఇక్కడ దోసకాయలు ఉన్నాయండి, ఒక 3 దోసకాయలు. ఇదిగోండి, ఇదైతే ఎల్లోగా అయింది, తెంపాలి. అండ్ ఇక్కడ 2 అయితే ఇది కీరా అండి. అండ్ ఇంకా 2 ఉండాలి. ఈ ఆకుల మధ్యలో కనిపించవు. ఇదిగోండి గ్రీన్గా ఉన్నాయి, ఇంకా కొంచెం పండుగ అయితే తెంపచ్చు మనం, కొంచెం పండాలి అవి. ఇదేమో గుమ్మడికాయ అన్నమాట, ఏమో నిలుస్తుందో లేదో తెలియదు కానీ స్టార్ట్ అయింది. ఇది టొమాటో ప్లాంట్స్ రీపాట్ చేశారనమాట, నార తీసి ఇక్కడ పెట్టాను. అండ్ విరజాజులు, ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ అయిందంటే విరజాజులు ఫుల్గా వస్తాయి తోటలో. చిన్న మొక్క కానీ ఎన్ని పూలు ఉన్నాయి చూడండి, మంచి వాసన ఉంటుంది. కనకాంబరాలు, ఆరెంజ్ కనకాంబరాలు, దవనం. ఇదండి డ్రమ్ స్టిక్ మునక్కాయ, ఫుల్ పూత కూడా ఉందన్నమాట. చుక్కకూర అండి, చాలా టేస్టీగా ఉంటుంది చుక్కకూర. ఇక్కడ మనకి లాంగ్ బీన్స్, బొబ్బర్లు ఉన్నాయి, 2-3 ఉన్నాయి, కోస్తాము. ఇది సపోటా అండి, సపోటా ఫుల్ పూత మళ్ళీ వచ్చింది, మొత్తం చెట్టు నిండా పూతుందన్నమాట. ఈ చిక్కుడుకాయ అయితే ఎందుకో ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదండి. ఇది చూడండి, ఈ బరువుకి ఈ పూల మొక్క కూడా వంగిపోయింది, ఇరిగిపోయింది. యాక్చువల్గా మల్బరీ కటింగ్ చేసి పెట్టాను, ఇట్లా పెరిగినాయి అన్నమాట. దానిమ్మ మొక్క దానికి అదే వచ్చింది దాంట్లో. ఇది స్వీట్ ఆరెంజ్ అండి, స్వీట్ ఆరెంజ్ మొక్క చూడండి, ఆరెంజ్ ఎంత పెద్దగుందో. ఎదుగండి ఇంకోటి కూడా ఉండాలండి, ఎక్కడుందో మరి కనిపించట్లేదు నాకు. ఇంకోటి చిన్న కాయ ఉండాలి మరి, ఇంకా చిన్న 2 వచ్చాయి యాక్చువల్గా, ఎక్కడో కనిపించట్లేదు. గ్రీన్ ఆకులు కనిపించదండి, గ్రీన్ కాయలు ఉన్నాయి అనుకోండి కనపడవు మనకి, చూస్తాం. ఇదిగోండి ఇంకో, ఇది పొడుగు వంకాయలు, పర్పుల్ పొడుగు వంకాయలు. ఇప్పుడు మనం ఎన్ని 3 వెరైటీస్ చూసాము. ఈ గ్రీన్ వంకాయల్లోనే 2 వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. ఒకటేమో ఇది, ఇంకోటేమో అంటే ఇది కొంచెం తొందరగా ముదిరిపోతుందండి. అండ్ ఇంకో ఇదైతే ముందు చూపించిందే, ఇంకో వెరైటీ చూపిస్తాను. అదేంటంటే కొంచెం పెద్దగా అయినాక కూడా ఇది తొందరగా ముదరవు అన్నమాట, ఇవి లేతగా ఉంటాయి. ఆ 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇది ఫిక్స్ అండి, మన స్టార్ట్ అయిన ఫిక్స్ కూడా. ఇది త్రూఅవుట్ ద ఇయర్ ఫ్రూట్ ప్లాంట్, త్రూఅవుట్ ద ఇయర్ వచ్చే ఏంటంటే ఫిక్స్. మునక్కాయ కూడా అక్కడ. ఇదిగోండి వంకాయలు, గ్రీన్ వంకాయలు అయితే చాలా కష్టమండి, ఈ ఆకుల మధ్యలో ఉంటాయి, అస్సలు కనపడవు.
చాలాసార్లు నాకు ముదిరిపోయేదాకా కనిపించవు అవి. అందుకే అంత ఇట్లా తీసి ఆకుల మధ్యలో వెతకాలి వాటిని, లేకపోతే మనకు కనపడవు. ఎక్కువ గ్రీన్ వంకాయలే ఎక్కువ ఉన్నాయి, మొక్కలు ఎక్కువ అవే మొక్కలు ఉన్నాయన్నమాట. దాన్ని ఇలా తీసి చూసుకుంటా అనమాట కాయల్ని, ఎక్కడ ఉన్నాయి వంకాయలని. దండి అయితే కాకర పాదు, ఇదొని కాకరకాయ వచ్చింది చూడండి. చుక్కకూర, దీంట్లో కూడా చుక్కకూర వేసాను. లాంగ్ బీన్స్ పైన కూడా ఉన్నాయి, కొన్ని అందినంత అందింది తెంపుతాము, ఇంకొన్నాయి పైన స్టూల్ వేసుకొని తెంపాలన్నమాట. సన్నజాజి మొక్క అరటి మొక్క మళ్ళీ కింద నుంచి మొలకలు వస్తున్నాయి. దీనికి బలం రాదని కట్ చేస్తున్నా కానీ వస్తున్నాయండి అరటి మొక్కలు చిన్న చిన్నగా. దానిమ్మ పండ్లు చూడండి ఎంత ఎన్ని ఉన్నాయో. అదొక వెరైటీ దానిమ్మ అండి, ఇదొకటి ఒకటైతే అదైతే నేను వేసింది, ఇది దానికి అది వచ్చింది. ఇదిగోండి ఇలా ఉంటేనేమో కాయ ఇట్లా ఇట్లా పువ్వు వస్తేనేమో అవి కాయలు అవ్వవు అన్నమాట. ఇదిగోండి దీంట్లో ఈ రెండు వేస్ట్, ఇది మాత్రం కాయ వస్తుంది, ఇవి రెండు రావు, జస్ట్ పూలు అంతే. ఇదిగోండి ఇది ఒక కలర్ చూడండి ఎంత రెడ్ ఎట్లా ఉన్నాయి అట్రాక్టివ్గా. టూ వెరైటీస్ అన్నమాట. మీ హ్యాంగింగ్ పాట్లో ఎంత బాగున్నాయి కదా మొక్క. దీనికి కూడా ఫుల్ ఈ మొక్కకు కూడా మొత్తం పూతుంది. చెర్రీ ప్లాంట్ ఫుల్ గ్రీన్ చెర్రీస్ ఉన్నాయి, ఇంకా పూతో కూడా ఫుల్ ఉంది. ఆరెంజ్ కరేపాకు మొక్క, నేరేడు, మల్బరీస్ అన్ని మొత్తం ప్రూన్ చేశాను మొన్నే, వస్తాయి కాయలు. మామిడి మొక్క, నెక్స్ట్ ఫ్లవర్ ప్లాంట్స్ చూద్దాము. ఎడీనియము, వైట్ రోజ్, వైట్ బటన్ రోజ్ అన్నమాట, ఆరెంజ్ బటన్ రోజ్, ఎడీనియము, జేడ్ ప్లాంట్. ఇదైతే ఎందుకు ఎండిపోయింది మొక్క, ఇది పింక్ రోజ్. ఇది కూడా వైట్ బటన్ రోజే, ఇది ఎడీనియం ఇంకో ప్లాంట్. ఇది కూడా చూడండి జస్ట్ హ్యాంగింగ్ పాట్ పెడితే ఇట్లా పెద్ద విరిగిపోయింది. ఇది మల్బెరీ ప్లాంట్. కాయలు ఉన్నాయి ఎక్కువ లేవు కానీ ఉన్నాయి. కరివేపాకు, ఇది కూడా దోసపాదే పైకి పాకదు అనుకుంటా, కట్టాను కానీ పాకదనే అనుకుంటున్నాను. ఇంకోటి ఉంది ఇక్కడ లాంగ్ బీన్స్ కోసం. మల్బెరీ ప్లాంట్, యాపిల్ బేర్ అనమాట, కాయలు స్టార్ట్ అయింది దానికి కూడా చిన్నగా. నేను చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయినాయి, పూత బాగుంది. ఇంకా మనకు ఒక 2 మంత్స్ దాకా చిక్కుడుకాయలు బాగా వస్తాయి. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఒక 2 మంత్స్ మనకి చిక్కుడుకాయలు తక్కువ ఉండదు, ఇంకా కొనాల్సిన అవసరం ఉంది. ఇది చూడండి ఏమంటారు దీన్ని, కస్టర్డ్, కస్టర్డ్ కస్టర్డ్ కదా, ఐఎమ్ సారీ, దోసకాయలు చూపించాం కదా, ఇందాక చూపించలేదు అనుకోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. రెండు దోసకాయలు ఇందాక కాయ కనిపించలేదు అన్నాను కదా, ఇప్పుడు కనిపించింది చూడండి. బత్తాయి, వంకాయలు, గ్రీన్ వంకాయలు కోసాము. వంకాయలు ఎప్పుడు కూడా సిజర్స్తో కట్ చేయండి, లేకపోతే ప్లాంట్ అంటే డ్యామేజ్ అవుతుందన్నమాట. కానీ నాకు ఇంకా నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి తప్పదు కాబట్టి నేనే కొస్తున్నాను ఇట్లా.
ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు కోసుకుంటే గింజ కట్టక ముందే టేస్టీగా ఉంటుంది కాయలు కొంచెం మనకి అన్ని గ్రీన్ వంకాయలే. ఇదిగోండి ఇది కూడా కోస్తాం పోపులు. ఇంకా చిల్లీస్ కోస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.